प्रत्येक कृतज्ञता धन्यवाद सीनियर नायक मन की रोजे मन पार्टी बीआरएस पार्टी पेद्दलु गौरवनीयुलु जिल्ला अभिवृद्धि कोसम इनलेनी कृषि चेसिन पेद्दलु पोन्ना लक्ष्मी गारिनि माट्लाडवच्चिंदिगा मी अंदरिनि तरपुन विज्ञप्तिस्तुन्ना మానవీయ కోణానికి బడుగు వర్గాల అత్యున్నత అభివృద్ధి సాధన కోసం మరింత ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి చరిత్రలో దేశంలో ఇది అతిశయోక్తి కాదు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు చిరకాల పరిచితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ ఈ సభకు విచ్చేసినటువంటి సోదరులకు సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలతో నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చెప్పేదాంట్లో నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది ఒకసారి విశ్లేషణ చేస్తే నేను 45 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి అవమానానికి అవహేళనకు గురయ్యి నాకు నచ్చిన విధంగా ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా మరి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అయిన 3 మాసాల లోపట ఈ దేశంలో కులగణన సకల జనుల సర్వే చేయించి దేశానికి స్ఫూర్తిదాయకమై ఈ రోజు ఆ కులగణన మీద రాజకీయ పార్టీలు ఎన్నికలు ఉన్నాయనే నేపథ్యంలో మాత్రమే ముందుకు తీసుకొచ్చి బలహీన వర్గాలను అణగారిన వర్గాలను అంచివేస్తూ అవమానిస్తూ మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడానికి చేసే ఎత్తుగడలకు దీటుగా మరి చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్న నేపథ్యం ఒకటైతే ఇవాళ హెలికాప్టర్లో వస్తున్నప్పుడు చూశాం ముఖ్యమంత్రి గారు చూపించారు మల్లన్న సాగర్ ఆ తర్వాత ఈ ప్రాంతమంతా ఏ రకంగా పచ్చగా కనబడుతున్నదో చెర్లల నీళ్లు ఉన్నాయో అదే విధంగా ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే ఇది నేను చెప్పి గొప్ప కాదు 7 రిజర్వాయర్లు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తద్వారా ఇక్కడ ఉన్న అన్ని చెర్లల్లో నీళ్లు నింపుతూ పచ్చదనం నింపి అత్యధిక ఉత్పాదన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉంటుంది ఈ కాలంతో పాటు ఈ రెండు విషయాలు ఒకటి చేస్తున్న అభివృద్ధి రెండవది అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావడానికి ఈ రెండింటి నేపథ్యంలో ఒక చారిత్రక అవసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి గారిని చంద్రశేఖర్ రావు గారిని 3వ ముఖ్యమంత్రిగా చరిత్రలో మరొకసారి నిరూపించాల్సిన అవసరం ఉందని కాదు ఇది దాంతోపాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేని విధంగా డైరీ డెవలప్మెంట్ తీసుకొచ్చిన సంగతి దానికి ముఖ్యమంత్రిగా ప్రోత్సాహకాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇది మరింత ముందుకు తీసుకుపోవడానికి గ్రామీణ అభివృద్ధి గ్రామీణ అణగారిన వర్గాలలో అవకాశాలు లేకుండా డైరీ డెవలప్మెంట్ను పాల ఉత్పత్తిలో సేకరించిన 40-45 వేల మంది రైతాంగం ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఉన్నారు రాష్ట్రంలో తెలంగాణలో సుమారు నా లెక్క ప్రకారం 80 వేల లీటర్ల ఉత్పత్తి జరిగే ప్రాంతం మరెక్కడా లేదు
ఇక్కడ దానికి అనుగుణంగా మీరు దయచేసి మీ పరిని అవకాశాలు సృష్టించాల్సిందిగా, ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందిగా, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఆర్థికాభివృద్ధికి అండగా ఉండడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ పెద్దలు. మన అభ్యర్థి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన నాయకుడు నిర్ణయించిన